ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम श्रुतिस्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सहि स्वप्नो भूत्वा इमं लोकमतिक्रामति मृत्योरूपाणि। यस्य हि पुरुषशब्दवाच्यस्य सत्वस्य आत्मनो विज्ञानस्य च अर्थः परिकल्प्यते तस्य पुनः पुरुषस्य निर्वाणे कस्यार्थः पुरुषार्थः इति स्यात्। अंटे బౌద్ధ సిద్ధాంతము ఆత్మోచ్ఛేదము అనే దిశలో నడిచినది. ఆత్మ సాక్షాత్కారం కాదు, ఆత్మోచ్ఛేదము. మొత్తం స్కీమ్ అంతా సేమ్ ఉంటుంది, సేమ్ స్కీమ్ ఉంటుంది. అష్టవిధ చారిత్రము అంటే అహింస మొదలైన ధర్మ సత్యపాలనము ఇత్యాదులు ఉంటాయి. ధ్యానము, మెడిటేషన్, శ్రవణం ఉంటుంది. శ్రవణ మనన నిధ్యాసనములు అన్నీ ఉంటాయి. అన్నీ ఉంటే ఫైనల్గా గోల్ ఏమిటి? ఆత్మ సాక్షాత్కారము అంటే వేదాంతి, ఆత్మోచ్ఛేదము అంటే బౌద్ధుడు. ఉచ్ఛేదము అంటే ఊడగొట్టేయడం, ఉడాదేనా లేకుండా చేసేయటం, ఆత్మ లేకుండా చేసేయటం, అది బౌద్ధము. ఆత్మను సాక్షాత్కరించుకుంటే వేదాంతము. స్కీమ్ ఒక్కటే. సో కాబట్టి ఆత్మోచ్ఛేదమే చేసి పారేస్తే ఇంక ఈ మోక్షం అనే పురుషార్థం ఎవరికి? పురుషుడే లేకుండా పోతే మోక్షం అనే పురుషార్థం ఎవరికి? ఇప్పుడు తలకి పోటు వచ్చిందంటే తల నరికేస్తే తలపోటు పోతుంది. ఎవరికి ఎవరికి పోతుంది తలపోటు? తల నరికేశారనుకోండి, ఎవరికి తలపోటు పోవాలో వాడే లేకుండా అయిపోతాడు. అప్పుడు ఎవరికి పోతుంది తలపోటు? ఏదో ఇలాగంటే సిద్ధాంతాలు ఇవో వస్తూ ఉంటాయి. యస్య పునః అస్తి అనేకార్థదర్శీ విజ్ఞాన వ్యతిరిక్త ఆత్మా. అది అది బౌద్ధ సిద్ధాంతాన్ని ఖండించిన తర్వాత వేదాంత సిద్ధాంతాన్ని చెప్తున్నారు ఆయన. యస్య పునః, ఏ వేదాంతికైతే ఆత్మా అస్తి, ఆత్మ ఉన్నది, ఆత్మోచ్ఛేదం కాదు, ఆత్మా అస్తి. ఎటువంటి ఆత్మ? విజ్ఞానం వ్యతిరిక్త. విజ్ఞానం అంటే బుద్ధి, బుద్ధి కంటే వ్యతిరిక్తము, బుద్ధి కంటే డిస్టింక్ట్. ఏమిటి దాని స్టేటస్సు? సాక్షి, అనేకార్థదర్శి. విజ్ఞానము అనేకము, విజ్ఞానం అనేది ఒక్కటేం కాదుగా. ఇప్పుడు విజ్ఞానంలో థాట్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని రకాలు ఉంటాయి? వందలు, వేలు, లక్షల రకాలు ఉంటాయి. వాటన్నిటినీ సాక్షిగా దర్శించేది ఇంద్రియములు, వాటి జ్ఞానములను సాక్షిగా దర్శించేది జగత్తును, సాక్షిగా దర్శించేది. ఇది అనేకార్థదర్శి. ఆత్మ సూర్యుడు వంటిది. సూర్యుడు ఏమి చెయ్యడు, అన్నింటినీ దర్శిస్తూ ఉంటాడు, చూస్తూ ఉంటాడు. అయితే చూడడము అంటే ఇది చూడడాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను చూస్తున్నాను అన్నట్టు కాదు, ఇట్ ఈస్ ఎ లాట్ మోర్ దాన్ దాట్. ఇప్పుడు దీన్ని నేను చూస్తున్నానే తప్ప దీనికి కావలసిన శక్తిని నేను ఇవ్వటం లేదు. కానీ మనస్సును నేను చూస్తున్నాను, మనస్సుకు కావలసిన వెలుగు నేనే ఇస్తున్నాను. దేహాన్ని నేను చూస్తున్నాను, దేహానికి కావలసిన ప్రాణశక్తి నా నుండే వస్తుంది. జగత్తును నేను చూస్తున్నాను, జగత్తుకు కావలసిన ప్రకాశము అంటే ఎరుక నా నుండే వస్తుంది. నేను చూడకపోతే జగత్తు ఉండదు, ఇంద్రియాలు ఉండవు, ప్రాణం ఉండదు, మనస్సు ఉండదు. కాబట్టి సాక్షి అంటే విట్నెసింగ్, ఎంపవరింగ్ ప్రెసెన్స్. ఇట్స్ ఎ ప్రెసెన్స్ విచ్ ఎంపవర్స్ వాట్ ఆల్ ఇట్ విట్నెసెస్. అటువంటి ప్రెసెన్స్. ఇప్పుడు మహారాజు గారు ఒకటి కేసు చూశారనుకోండి ప్రేమగా, వాడి జీవితం ధన్యమైపోతుందంటే, వాడికి కావలసిన సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఆ మహారాజు గారు ఏం చెప్పక్కర్లా, అలా ప్రేమగా 2 నిమిషాలు చూసి, అలా మినిస్టర్ గారి అమాత్యుడి కేసు చూసి, చూడబోయ్ అతను ఎంత బుద్ధిమంతుడో అని ఓ మాట అనడం, ప్రశంసించడం. అతనికి ఏదైనా ఉపకారం చేయని చెప్పక్కర్లా, ప్రశంసిస్తే చాలు.
ప్రశంస కూడా అక్కర్లా. ఇంగితము తెలిసిన అమాత్యుడైతే మహారాజు గారు ప్రేమగా చూసి శుభం అని అంటే అమాత్యుడు వెంటనే ఇంగితాన్ని గ్రహించి అతని క్వాలిఫికేషన్ ఏమిటో తెలిసేసుకుని అతన్ని మంచి పొజిషన్లో పెట్టేస్తాడు. దేర్ఫోర్ అలాగే సూర్యుడు దేనిని చూస్తే అది ఎంపవర్ అవుతుంది. సూర్యుడు మొక్కను చూశాడు అనుకోండి, ఆ మొక్క చక్కగా పెరుగుతుంది. అటువంటిది సాక్షిత్వం అంటే ఇట్ ఈజ్ ఇల్యూమినేటింగ్ ఎంపవరింగ్ అన్ఇన్వాల్వ్డ్ విట్నెస్. అది ఇల్యూమినేటింగ్ కూడా, ఇల్యూమినేట్ చేస్తుంది, ఎంపవర్ చేస్తుంది, ఇన్వాల్వ్ అవ్వదు. అటువంటి సాక్షి ఆత్మ. అటువంటి ఆత్మను ఎవడైతే స్వీకరిస్తాడో వాడి పరిస్థితి ఈ బౌద్ధుల విజ్ఞానవాదుల కంటే భిన్నంగా ఉంటుంది. ఎలా ఉంటుంది? తస్య దృష్టస్మరణ దుఃఖ సంయోగ వియోగాది సర్వమేవా ఉపపన్నం. నేను ఆత్మస్వరూపుడను. ఇప్పుడు జీవితంలో దుఃఖము ఉన్నదా లేదా? ఉన్నది. ఎటువంటి దుఃఖముతో సంయోగము? అజ్ఞానం చేతనం దుఃఖముతో సంయోగము, జ్ఞానం చేతనం దుఃఖ సంయోగ వియోగం. శ్రీకృష్ణుడు అలా అన్నాడు. యోగం అంటే ఏమిటంటే యోగం దుఃఖ సంయోగ వియోగం యోగం ఇచ్చియతే. యోగం అంటూ ఏదో శ్లోకం ఒకటి ఉంది. దుఃఖముతో వియోగం కాదు, దుఃఖ సంయోగంతో వియోగం. దుఃఖం అంతఃకరణంలో ఉంటుంది, దాంతో వీడికి అజ్ఞానం చేత సంయోగం ఏర్పడుతుంది. తాదాత్మ్యం వల్ల తెలుసుకుని సాక్షిభావంతో ఉంటే వియోగం ఏర్పడుతుంది. అంతే, అదే దుఃఖ విముక్తి. కాబట్టి దుఃఖముతోటి సంయోగము అజ్ఞానం చేత, జ్ఞానం చేత దుఃఖంతో వియోగము. ఎటువంటి దుఃఖము? దృష్ట స్మరణ. ముందు ఇప్పుడు కంటికి కనబడుతూ ఉన్న దుఃఖం ఒకటి, గతాన్ని గుర్తు చేసుకుని కలిగే దుఃఖం ఇంకొకటి. దుఃఖం రెండు రకాలు. ఇప్పుడు ఎదురుకుండా వాడెవడో మనం చెప్పిన పని చేయలేదు, లేకపోతే ఏదో పరుషంగా మాట్లాడాడు, మన మీద నింద వేశాడు అనేదో దుఃఖం. పాతది గుర్తు చేసుకుని, నేను యూనివర్సిటీలో చదివి రోజుల్లో ఏదో అయింది. ఇప్పుడు ఒక ఆయన, పెద్ద ఆయన ఒక ఆయన నా దగ్గరికి వచ్చారు. నేను యూనివర్సిటీ చదివి రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని మళ్ళీ 40 ఏళ్ల తర్వాత కలిసి ఇప్పుడు చూశాను, నా మనస్సు అంతా కలుషితం అయిపోయింది, దీనికి నన్ను ఏం చేయమంటారని అడిగి నేను అన్నాను, చూడయా నీ మనస్సు కలుషితంలో అట్టు పెట్టుకో, ఆవిడ మనస్సు కూడా కలుషితం చేసి ప్రయత్నం చేయకు సుమా. అంటే కాదు, టెలిఫోన్ నెంబర్ ఆల్రెడీ సంపాదించా, అదే అలాంటి పొరపాటు నువ్వు అంతటిగా ఘనుడు అని నాకు తెలుసు. ఆవిడేదో ఆవిడ జీవితం, ఆవిడేదో జీవించుకుంటోంది, ఆవిడ సుఖపడుతుందో దుఃఖపడుతుందో మనకి తెలియదు, తెలియని అక్కర్లేదు. ఎందుకంటే ఆవిడ మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు వాళ్ళు ఉన్నారని ఈయనే చెప్తున్నాడు. ఆవిడ కూడా 60-70 ఏళ్ళు వచ్చాయి, ఈయనకే 70 ఏళ్ళు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ గతాన్నంతని కూడా తవ్వి తీసి కెలికి అదంతా కూడా పాడు చేసి ఆవిడ జీవితాన్ని కూడా చెడగొట్టే ప్రయత్నం చెయ్యకు. ఎందుకంటే ఆవిడ నా క్లాసులు అటెండ్ అయ్యేది, అందుగురించి ఇష్యూ. డోంట్ డిస్టర్బ్ హర్, ఫర్ గాడ్ సేక్ డోంట్ డిస్టర్బ్, యు గో యువర్ వే. ఈయనకి వేదాంతం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, పాపం ఆవిడ వేదాంతం చదువుకుంటుంది. కాబట్టి సో ఇలాగ గతాన్ని స్మరించి దుఃఖించడం. నేను మొన్న విశాఖపట్నం వెళ్ళా, 2 రోజులు ఏదో ఒకందుకు వెళ్ళాను, 4-5 కలుపుకుని వెళ్తాను నేను. నా లక్షణం అలాగ ఆప్టిమైజేషను, ఎవరో ఒకళ్ళను చూడాల్సి వచ్చింది. విశాఖపట్నం వాళ్ళు నన్ను గత 10 ఏళ్ల నుంచి అడుగుతున్నారు, వాళ్ళకి విసిగేనా లేదు, వీడిని ఇన్నిసార్లు అడిగాం వీడు ఎప్పుడూ రానేలేదు, ఇంక మానేద్దామనే కూడా అనుకోలేదు వాళ్ళు. చాలామంది అలా అనుకుంటారు, వాళ్ళు అది కూడా అనుకోకుండా మళ్ళీ ఇంకోసారి అడిగారు. అంతేకాకుండా వాళ్ళు నన్ను ఇంకో రకమైన అప్లికేషన్లో పడేశారు. వాళ్ళు ఏం చేశారంటే నా దగ్గరకు వచ్చి ఇన్ని పుస్తకాలు మోసుకుపోయి అవన్నీ మా దగ్గర మా భక్తులందరికీ మేము పంచిపెట్టుకున్నామండి అని నాకు రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఏమైపోయింది? నవ్వు. వాళ్ళందరూ నా పుస్తకాలు పారాయణలు చేసేస్తుంటే అన్నీ వెళ్ళకపోతే న్యాయమే ఉంటుంది. ఈ లోపల ఫ్యామిలీని చూడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఆ ఫ్యామిలీని కాకినాడ రమ్మన్నా, వాళ్ళు రాలేకపోయినారు. సరే, అన్నింటినీ కలగాపులగం చేసి విశాఖపట్నం వెళ్ళాను. ఏదైనా చూస్తారా అంటే చూస్తాను, ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీని చూస్తానని చెప్పేసి చెప్పాను. వీళ్ళు కారులో ఎక్కించుకుని ఆంధ్ర యూనివర్సిటీ అంతా చూసి బయటకు వచ్చేప్పటికీ హృదయం అంతా భారంగా అయిపోయింది. అదొక దుఃఖం.
ఏమిటి దుఃఖం, దాంట్లో దుఃఖించడానికి ఏముంది, ఏదో సంథింగ్ అది దేదారు మనస్సు అలాగే ఉంటుంది. దృష్ట దుఃఖంతో సంయోగం, స్మరణం చేస్తే వచ్చిన దుఃఖంతో సంయోగం, సంయోగం తర్వాత వియోగం, ఇదంతా కూడా ఉపపన్నం. ఇదంతా యుక్తియుక్తముగానే ఉన్నది. ఎందుకని, ఆత్మ అనేది ఒకటి ఉంది కాబట్టి దానికి సంయోగం, దానికి వియోగం. అజ్ఞానం చేత దానితో సంయోగం, జ్ఞానం చేత దానితో వియోగం. ఆత్మే లేదనుకోండి, ఎవడికి దుఃఖ సంయోగం, ఎవడికి దుఃఖ వియోగం? అన్య సంయోగ నిమిత్తం కాలుష్యం, తద్వియోగ నిమిత్తాచ విశుద్ధి. ఇది ఆత్మకి కాలుష్యము అంటే యథార్థమైన కాలుష్యం కాదు, స్వతహాగా ఉన్న కాలుష్యం కాదు, అజ్ఞానం చేత అన్య సంయో అదంతా ఇప్పుడు చెప్పరు, ఇప్పుడు ఊరికే బౌద్ధవాదానికి ఎంత అవసరమో అంతే చెప్తారు. అజ్ఞానం చేత నేను యాడ్ చేస్తున్నా మీకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం. అన్య సంయోగము వలన ఆత్మకి కాలుష్యము. ఇప్పుడు మీరు అంటారు మనస్సు ఏం బాగుండట్లేదండి అంటారు, నేను అంటాను మీరు పని చేయండి, ప్రాపంచిక విషయములను అన్నిటినీ విస్మరించి దేహము ఇంద్రియములు మనస్సు అనే అనాత్మలను కూడా విస్మరించి మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండండి. ఇప్పుడు ఏమవుతుంది, కాలుష్యం మనస్సు యొక్క కాలుష్యం ఏమవుతుంది, పోతుంది అవతల. ఆ పని చేయడం చేత కాకపోతేనే కాలుష్యం. నేను ఇలా చెప్పగానే మేము మరి సంసారంలో ఉన్నాం కదండి అలా చేస్తాం, దీనికి సంసారంలో ఉండడానికి సంబంధమేం లేదయా వెర్రివాడా, యూ కెన్ డూ ఇట్, ఐ మే నాట్ బి ఏబుల్ టు డూ ఇట్, నేను సన్యాసిని కాబట్టి నేను చేసేస్తానని మీరు అనుకుంటారు, మేము సంసారంలో మేము చేయలేమని మీరు అనుకుంటారు. యు ఆర్ జస్ట్ యు ఆర్ మేకింగ్ ఎ మిస్టేక్. ఇట్ ఈజ్ నాట్ అబౌట్ సన్యాస ఆర్ గృహస్థ, ఇట్ ఈజ్ హౌ మచ్ ఎన్స్లేవ్డ్ యువర్ సెల్ఫ్ టు దిస్ ఇమాజినేషన్. ఈ సంసారం అనేటువంటి ఈ కల్పనకి ఏ ఎంతవరకు మిమ్మల్ని మీరు బద్ధులైపోయి ఉన్నారు అంతే, అదే ముఖ్యం. అంత పెద్ద బంధం లేదండి, ఏదో నడుస్తూ ఉంటుంది, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని పక్కన పెట్టి ధ్యానంలో కూర్చోవచ్చు, డూ ఇట్. సన్యాసము గృహస్థ ఇస్ నాట్ ది పాయింట్. లేదండి ధ్యానంలో కూర్చోలేకపోతున్నాను, దెన్ యూ నీడ్ సమ్ అదర్ ప్రాక్టీస్ దెన్. కాబట్టి అన్య సంయోగ నిమిత్తమైనది కాలుష్యము, తద్వియోగ నిమిత్తమైనది విశుద్ధి. అద్దమే, అద్దం అంతా మురికి పడిపోయింది, మురికి నీళ్లు పడ్డాయి దాని మీద, అద్దం మీద తడిగుడ్డ తీసుకుని తుడి చేశారు, విశుద్ధి అయిపోయింది. కాబట్టి ఆత్మ అనేది ఒకటి ఉండాలి, ఒక సబ్స్ట్రాటం ఉండాలి, ఉంటే దానికే బంధము, దానికే మోక్షము, దానికే దుఃఖము, దానికే సుఖము, అన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. శూన్యవాది పక్షస్తు సర్వప్రమాణ విప్రతిషిద్ధ ఇతి తన్నిరాకరణాయ నాదరః క్రియతే. ఇంతవరకు విజ్ఞానవాది పక్షాన్నే నిరాకరించారు. విజ్ఞానవాది పక్షానికి శూన్యవాది పక్షానికి తేడా పెద్ద ఎక్కువ లేదు, కానీ చిన్న తేడా ఉన్నది. విజ్ఞానవాదికి విజ్ఞానము తత్వము, అది తత్వము, కానీ ఆ విజ్ఞానం క్షణికం. క్షణికమైన విజ్ఞానానికి శూన్యానికి మధ్య దూరం ఎంత ఉన్నట్టు విజ్ఞానవాదిని అడిగారు. ఒక విజ్ఞానానికి మరో విజ్ఞానం క్షణికం కదా, విజ్ఞానం కలిగింది పోయింది, ఇంకో విజ్ఞానం కలిగింది పోయింది, ఈ మధ్యలో ఏముందని అడిగారు. ఈ మధ్యలో ఏముంది చూడండి, మధ్యలో ఆత్మ ఉన్నది అని కనుక చెప్పాడు అనుకోండి, వాడు అద్వైతి అయిపోతాడు. ఏమండి మధ్యలో ఏమీ లేదన్నాడు అనుకోండి, వాడికి శూన్యవాదికి తేడా ఏముంది, ఇంకా ఎంత పెద్ద తేడా, ఏదో ఆఫీసర్ అంత తేడా, చిన్న మైన్యూట్ డిఫరెన్స్ పెట్టుకుని. ఇప్పుడు సమాజవాది పక్షానికినూ భాషపా ఏదో ఇంకొక బహుజనపాది పార్టీకి పక్షానికిను తేడా, తర్వాత నితీష్ కుమార్ పక్షానికిను లాలూ ప్రసాద్ పక్షానికి తేడా ఏముంది, ఇవన్నీ కూడా ఒకే లోహియా గారి సోషలిస్టు నుంచి వచ్చిన పార్టీలేగా, ఉడికే ఆఫీసర్ అంత తేడా, ఓ చిన్న తేడా. ఆ తేడా కూడా సిద్ధాంతంలో ఉందని నేను అనుకోను, పేరును బట్టి వచ్చిన తేడా. ఈ బౌద్ధవాదాలన్నీ అలాంటివే, మే నాట్ బి ది రైట్ ఎగ్జాంపుల్. కాబట్టి విజ్ఞానవాది పక్షానికి శూన్యవాది పక్షానికి ఎంతటి తేడా,
అంటే విజ్ఞానం అనే తేడా ఉన్నది. ఈ ఆ విజ్ఞానం క్షణికమని నువ్వే అంటున్నావుగా, దాన్ని నువ్వే తోసిపుచ్చేసినట్టు అయింది. విజ్ఞానం లేనప్పుడు ఏముంది ఆ క్షణంలో? క్షణంలో విజ్ఞానము, మరుక్షణంలో ఏమిటి? శూన్యము. అయిందిగా, అదే అయిందిగా. కాబట్టి విజ్ఞానవాది పక్షాన్ని తిరస్కరిస్తే ఇంకా శూన్యవాద పక్షాన్ని నిరాకరించినట్లే అయినది. కాబట్టి విజ్ఞానవాద పక్షాన్నే మేము తిరస్కరించినాము. ఇంకా శూన్యవాదం అనేది ఉంది చూసారా, అది మరీ అధ్వాన్నం. కనీసం ఇక్కడ విజ్ఞానము, సుఖము, దుఃఖము ఎంతో కొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా ఉంది, అక్కడ అది లేదు. కాబట్టి శూన్యవాద పక్షము సర్వ ప్రమాణ విప్రతిషిద్ధ. ప్రత్యక్షము, ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, అనుభవము, వీటన్నిటికీ కూడా అపోజుడు శూన్యము. ఎందుకంటే శూన్యము నిర్ధారితం అవ్వాలా అక్కర్లేదా? శూన్యము నిర్ధారితం అవ్వాలంటే సాక్షి చైతన్యం లేకుండా శూన్యము నిర్ధారితము కానే కాదు. దీని మీద ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. శూన్యము తత్వము అని శూన్యం వచ్చి చెప్తుందా, నువ్వు చెప్తావా? శూన్యం వచ్చి చెప్పదు కదా. ఎందుకు చెప్పదు? అది శూన్యం కదా. శూన్యం వచ్చి ఎలా చెప్తుంది? శూన్యం అది స్వయంగా శూన్యం వచ్చి చెప్తే అది శూన్యం ఎలా అవుతుంది? కాబట్టి శూన్యం వచ్చి చెప్పదు, నువ్వు చెప్పాలి. మరి నువ్వు చెప్తే శూన్యం ఎక్కడి నుంచి? శూన్యం నువ్వు ఉన్నావు కదా, శూన్యం యొక్క శూన్యం తత్వం ఎలా అవుతుంది? కాబట్టి సర్వప్రమాణ విరోధమే శూన్యవాదమునకు లక్షణము. ఆ కాదు, అచల సిద్ధాంతం ఆత్మవాదమే. ఆత్మ అచలము అని చెప్తారు శివరామ దీక్షితులు. అచల సిద్ధాంతం అద్వైతంలో ఒక చిన్న శాఖ. కొంచెం అద్వైతాన్ని కొంచెం ఇక్కడ అక్కడ మీట్లు నొక్కి కొంచెం మార్పు చేసి దానికి అచల అని పేరు. అచల అని అద్వైతులు అంటూనే ఉంటారు కదా వీళ్ళు. అస్తమానం అచలం అచలం అని అంటూనే ఉంటారు. అచలం అనే మాటని హైలైట్ చేసి అది వేరే పక్షం అని పెట్టడం. ఇప్పుడు రమణ గారి అద్వైతమును వేద శంకరుల అద్వైతం ఒకటేనా కదా? వాళ్ళని అడిగితే వాళ్ళు ఒకటి కాదంటారు. ఎందుకంటే రమణ వేరు. దే వాంట్ టు మెయింటైన్ ఇట్ ఈజ్ రమణ, ఇట్ ఈజ్ రమణ, రమణ సిద్ధాంతం, శంకర సిద్ధాంతం కాదు. శంకర సిద్ధాంతం కంటే కొంచెం మార్పు చెర్పు ఉన్నాయి దీంట్లో అని వాళ్ళు అలా దాన్ని మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే దే వాంట్ టు గివ్ ప్రిఫరెన్స్ టు రమణ, ఆ నామానికి ఆ రూపానికి ప్రాముఖ్యం ఇస్తారు. అదే నాలాంటి పుట్టుగాడిని ఉపదేశ సారం చెప్పన్నారనుకోండి, శంకర పాఠం చెప్పినట్టు చెప్పేస్తాను. మనకి అక్కడ ఉండే తత్వాన్ని పట్టుకుంటాం తప్ప దానికి పేరు మీద శ్రద్ధ ఉండదు. సో ఇలా చేస్తారు. ఇలా ఈ ప్రాబ్లమ్స్ అంతటా ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ చిన్మయా మిషన్కి ఉన్నాయి. చిన్మయాస్వామి వేదాంతం వేరు, దయానంద వేదాంతం వేరు, సర్వత్రా ఉంటాయి. అలా ఎవరైతే అలా ఆ విధంగా ఎవరైతే దాన్ని బిల్డప్ చేస్తున్నారో వాళ్ళు నామరూపముల యొక్క పంజాలు చిక్కుకుని ఉన్నారు అని అర్థం దానికి. ఇంకా నామరూపాలని వదలలేకపోయినారు, ఇంత తంటాలు పడి. సో ఆఖరిని మొత్తం సప్త సముద్రాలు దాటి ఎక్కడో పడిపోయినట్టు అయిపోతుంది. అలా అవుతుంది. మరి మహామాయ అంటే అదే. కనుక ఈ శూన్యవాద పక్షాన్ని మళ్ళీ పనికట్టుకుని నిరాకరించటం అనే ప్రయత్నము మేము చేయటం లేదు. మాకు చేయాలనే ఉత్సాహం లేదు. ఎందుకంటే విజ్ఞానవాద పక్షాన్ని నిరాకరిస్తే అదే ఎక్కువ. దే డోంట్ డిజర్వ్ ఈవెన్ టు బీ రిఫ్యూటెడ్. అక్కడికి ఆ మంత్రం పూర్తయింది. తర్వాత నయత్ర ప్రస్వపితి అస్య లోక నాట్ నయత్ర సయత్ర సయత్ర సారీ సయత్ర ప్రస్వపితి. వీడు నిద్రపోతున్నాడండి. ప్రస్వపితి అంటే గుర్రు పెట్టి మరీ నిద్రపోతున్నాడు, గట్టిగా నిద్రపోతున్నాడు. నిద్ర ఒక ఆయన ఒక అతను అన్నాడు, ఆ భార్య పుట్టినరోజు, ఇప్పుడు హనీ సో టుడే హ్యాపీ బర్త్డే, ఐ విల్ గివ్ సంథింగ్ టు యూ టుడే. మరి బర్త్డే కదా, ఓకే ఈ రాత్రికి నేను గుర్రు పెట్టాను, దట్ ఈస్ ది గిఫ్ట్ హీ గివ్స్. హౌ 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 కెన్ హీ డూ దాట్? ఇఫ్ యూ కెన్ డూ దట్ హీ కెన్ డూ ఇట్ ఎవ్రీ నైట్, వై ఓన్లీ దట్ నైట్? అది వాడి అధీనంలో ఉండదుగా. ఏదో అలా ఎవడో చెప్పాడు. సయత్ర ప్రస్వపితి అంటే వీడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. అప్పుడు వీడు ఏం చేశాడు? ఇప్పుడు వీడు జాగ్రత్త అవస్థలో నిర్మాణం చేసుకున్నాడు కదా. ఏమిటి నిర్మాణం చేసుకున్నాడు? ఈమె నా భార్య, వీళ్ళు నా పిల్లలు, ఇది నా ఇల్లు, ఇది నా బ్యాంక్ అకౌంటు,
అది ఒక లెవెల్. వీడు నా బావమరిది, వీడు మేనత్త కొడుకు, మేనమావ కొడుకు, వీళ్ళు బంధువులు, అది ఇంకో లెవెల్. ఇది నా కులం, వీళ్ళందరూ నా కులం వాళ్ళు, మా బంధువులు, అది ఇంకో లెవెల్. ఇది మా మతం, వీళ్ళందరూ మా మతం వాళ్ళు, వాళ్ళు పరాయి మతం వాళ్ళు, వాళ్ళు మనకి శత్రువులు, వీళ్ళు మనకి మిత్రులు, ఇదొక లెవెల్. ఈ విధంగా వీడు పెద్ద సంసారాన్ని బిల్డప్ చేసుకున్నాడా లేడా? చేసుకున్నాడు. ఇప్పుడు గురువు పెట్టి నిద్రపోయే ప్రయత్నంలో ఉన్నాడు, నిద్రలోకి జారుకుంటున్నాడు. జారుకుంటుంటే వీడు బిల్డప్ చేసిన సంసారం అంతా కూడా ఏమవుతుంది? పోతుంది. ఎవళ్ళు పోగొడతారు దాన్ని? దేవుడు పోగొడతాడా, వీడే పోగొట్టుకుంటాడా? వీడే పోగొట్టుకుంటాడు. కాదండి, దేవుడు పో అసలైతే ఆ దేవుడు వీడే, ఆ దేవుడు వీడే, తత్వం అసీ కదా. సో వాడు సర్వావతో మాత్రం ఉపాదాయ, ఉపాదాయ మపాదాయ, అదేమిటో ఆయనే చెప్తారు, శంకరులే చెప్తారు. సో స్వయం విహత్య స్వయం నిర్మాయ, ఈ సంసారాన్ని కూలగొట్టేది వీడే, నిర్మాణం చేసేది వీడే. తర్వాత దేనితోటి కూలగొడతాడు, దేనితో నిర్మాణం చేస్తాడు? స్వేన భాష స్వేన జ్యోతిష, తన ప్రకాశంతో. అంత శంకరులే చెప్తారు మీకు. అందాము, అస్య లోకస్య సర్వావతో మాత్రమపాదాయ, అది శంకరులే చెప్తారు అదంతా. ఓకే, స్వయం విహత్య అంటే తానే కూలగొట్టి, స్వయం నిర్మాయ అంటే తానే నిర్మాణం చేసి, స్వేన భాష తన ప్రకాశము చేత, స్వేన జ్యోతిష తన దీపము ప్రకా, అదే అదే అయింది. ఎవరో తేడా ఉంటే శంకరులే చెప్తారు. ప్రస్వపితి, వీడు నిద్రపోతున్నాడు ఏమండి, ఈ నిద్రలో వీడి కల వచ్చిందనుకోండి, ఆ కళని ప్రకాశింపజేసే జ్యోతి ఏమిటవుతుంది? వీడే అవుతాడు. అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి, అంటే ఇది ఊరికే చూడడానికి నిద్రలా అనిపించినా ఆ మధ్యలో స్వప్నం ఏదైనా వచ్చి ఉంటుంది, ఆ స్వప్నం ఉండి ఉండాలి. సో ఒకవేళ స్వప్నం లేదనుకోండి, స్వప్నం లేకపోతే ఆ నిద్రావస్థ యొక్క సర్వము యొక్క అభావాన్ని వీడే ప్రకాశింపజేస్తూ ఉంటాడు. సో సర్వమును వీడే ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి పురుషుడు, వీడు స్వయం జ్యోతి అనే ఒక ప్రతిపాదన. జాగ్రత్త అవస్థలో వీడు స్వయం జ్యోతి అని చెప్పడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఎందుకని, ఓవైపు సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు, ఆయన అద్భుతంగా ప్రకాశించేస్తూ ఉంటాడు. ఎంత ఎండ కాసేస్తున్నాడంటే సూర్యుడి మధ్యన, స్వయం జ్యోతి అనాలంటే భయం వేస్తుంది. నేను స్వయం జ్యోతి అంతలా ఆయన ప్రకాశించేసి మొత్తం జగత్తునంతని తప్పింపజేసేస్తుంటే నేను స్వయం జ్యోతిని అండా, ఎవరైనా నవ్విపోతారు కూడా అనే సమస్య వస్తుంది. చీకటి పడిందంటే చంద్రుడు ఇదిగో నేను ఉన్నానని ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు. ఇవి చాలనట్టుగా కన్ను ప్రకాశిస్తూ ఉంటుంది, నేను చూస్తున్నాను అంటుంది కన్ను. మనస్సు అంటుంది అన్నీ నేనే తెలుసుకుంటున్నాను అంటుంది. సో ఇన్ని సమస్యలు, ఇన్ని జ్యోతులు ఉండబట్టి ఆత్మ స్వయం జ్యోతి అని నిష్కర్షగా తెలీదు. ఇది ఎలాగంటే, ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి, అది ప్రకాశిస్తూ ఉంటుంది. అది ప్రకాశిస్తోందని తెలియాలంటే దీపం అర్పేయాలి. దీపం అర్పిస్తే దాని ప్రకాశం స్పష్టంగా తెలుస్తుంది. ఆ రకంగా ఈ సూర్యుడిని చంద్రుడిని ఆర్పేయాలి. ఆర్పేస్తే అప్పుడు ప్రకాశించేది మిగిలి ఉన్నట్లయితే అదిగో ఆత్మ స్వయం ప్రకాశము అని మనం చెప్పగలుగుతాము. అదంతా చర్చ. ఇప్పుడు పెద్ద చర్చ మళ్ళీ పెద్దదేం కాదు, కొంత చర్చ గలదు. ఇప్పుడు దీని మీద భాష్యం చూద్దాం. సహయ ప్రకృత ఆత్మా, అది ఈ ఆత్మ. సహ అంటే అది, అదంటే ఏమిటి? ఏ ఆత్మ గురించి మనం ప్రస్తుతంలో చర్చ చేస్తున్నామో ఆ ఆత్మయే. ఇవి స్వయం ఆత్మ జ్యోతి స్వరూపము అని ఇంతకా ఎన్ని క్లాసులు చెప్పుకుంటూ వస్తున్నాము. సో ఫిజికల్లు సైకలాజికల్లు రెండింటినీ ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఆ చైతన్యము, అదియే ఆత్మ. ఆత్మ ఏం చేస్తోంది? ఎత్ర యస్మిన్ కాలే ప్రస్వపితి ప్రకర్షేణ స్వాపం అనుభవతి, అది అది స్వప్నాన్ని దృఢంగా నిద్రపోతోంది.
ప్ర అంటే ప్రకర్షేణ, అతిశయించి నిద్రను అనుభవిస్తూ ఉన్నది. అలా అనుభవిస్తూ ఉండగా అది స్వప్నంలో ప్రవేశిస్తుంది. నిద్రపోవాలి స్వప్నంలో వెళ్ళాలంటే, నిద్రపోకుండా స్వప్నంలోకి వెళ్ళాడంటే దాన్ని ఏమంటారు, పగటి కలలు అని అంటారు. పగటి కలలను వాటిని కూడా జాగ్రత్త అవస్థలో పడేశారు. వాటిని వేరే వాటికి ఇంకో వేరే ఓ స్టేటస్ ఇవ్వలేదు. ఎందుకంటే వీటి జాగ్రత్త అవస్థ అంతా కూడా స్వప్నమే కాబట్టి, పొగలంతా స్వప్నమే. పొగలు కనే కలలు కూడా ఆ స్వప్నంలో భాగంగానే ఉంటాయి. ఈమె నా భార్య, వీడు నా పిల్లలు, వీడు నా కొడుకు, వీళ్ళు నా కూతురు, ఇదంతా స్వప్నం కదండి. ఇదంతా స్వప్నమే చూస్తున్నాడుగా వీడు. ఆ సంగతి తెలుసుకోవటానికి చాలా టైం పడుతుంది. వీడు అనుకుంటూ ఉంటాడు అలాగా. అందరూ ఊహించుకుంటూ ఉంటారు. ఎవళ్ళ ఊహలు వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఊహించుకుని ఆ ఊహాలోకాల్లో జీవిస్తూ ఉంటారు. అవతారికి అవలేదా దీనికి? అవతారికి అదంతా కూడా సంగ్రహంలోకి పోతుంది. దేర్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్, మీకు 8వ మంత్రం కూడా ఎగిరిపోయి ఉంటుంది. కాబట్టి కొంత సంగ్రహం చేశాం కదా అని చేత. ఈ పుస్తకం ఉందా మీ దగ్గర? ఉంది. ఈ పుస్తకం మీకు నేను ఏర్పాటు చేస్తాను, లోపల ఉన్నాయి. 9వ మంత్రంలోకి వచ్చేయండి. కాబట్టి ఏ కాలం ఉందైతే దృఢమైన నిద్రను గుర్రు పెట్టి నిద్రపోతున్నాడో అప్పుడు వీడు కలగంటాడు. గుర్రు పెట్టి నిద్రపోతున్నవాడు కలగంటాడు. కలలో చూస్తున్నాడు కదా, చూస్తున్నాడు తెలుసుకుంటున్నాడు. అంటే కలలో వెలుగు ఉండాలి. ఆ వెలుగు వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు మీరు చీకటి గదిలో ఉన్నారండి. లోపల ఉన్న వాటినన్నీ, ఇంకా దీపాలు ఏం లేవో, ఎలక్ట్రిసిటీ లేదు, కానీ సడన్గా లోపల ఉన్న వాటినన్నింటినీ మీరు చూసేసి లిస్టు కింద చెప్పేస్తున్నారు అనుకోండి. అంటే అర్థం ఏంటి? బయట నుంచి మేము ఏ దీపాలు ప్రొవైడ్ చేయకపోయినా, ఎలక్ట్రిసిటీ ఏర్పాటు మీకు చేయకపోయినా, మీకు ఏ దీపాలు లేవని మేము అనుకుంటుంటే మీ దగ్గర ఏదో చిన్న సైజు బ్యాటరీ లైటో ఏదో ఉందన్నమాట. అది వేసేసుకుని మీరు అన్నీ చూసేస్తున్నారన్నమాట. అవునా? ఈ స్వప్నం అలాంటిది. వీడు గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఇప్పుడు వీడి దగ్గర సామాగ్రి ఏముంది? ఏమీ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు సడన్గా స్వప్న ప్రపంచాన్ని ఆవిష్కరించి దాన్ని దర్శిస్తూ ఉంటాడు. ఆ స్వప్న ప్రపంచంలోకి కావలసిన రా మెటీరియల్ వీడికి ఎక్కడి నుంచి వచ్చింది? అది చర్చ. ఓకే. తదా కిముపాదాన కేన విధినా స్వపితి సంధ్యం స్థానం ప్రతిపద్యతే ఇత్యుచ్యతే. అది అప్పుడు వాడు ఆ నిద్రావస్థయందు ఉంటూ స్వపితి అంటే సంధ్యం స్థానం ప్రతిపద్య. సంధ్యస్థానము అంటే కళ, సంధ్యం స్థానం అంటే స్వప్నం. ఎందుకంటే స్వప్నం ఏమిటి? ఇప్పుడు నిద్రపోతున్నాడు, ఆత్మ చైతన్యమే ఉంటుంది, మనస్సు ఉండదు, ఇంద్రియములు ఉండవు, దేహం ఉండదు, జగత్తు ఉండదు. జాగ్రత్త అవస్థ ఏమిటి? ఆత్మ చైతన్యం ఉంటుంది, మనస్సు, ఇంద్రియములు, దేహము, జగత్తు అన్నీ ఉంటాయి. ఈ రెండింటికి జంక్షన్ ఏమిటో చెప్పండి. స్వప్నావస్థ జంక్షన్. అది ఎలాగా అంటే ఆత్మ చైతన్యం ఎలాగో ఉంటుంది, అది కాకుండా మనస్సు ఉంటుంది, ఇంకా ఇంద్రియములు, దేహము, జగత్తు ఉండవు, మనస్సు ఉంటుంది. ఆ మనస్సు ఏం చేస్తుందంటే కదలడం ప్రారంభిస్తుంది. ఇంద్రియములు, దేహము, జగత్తు కదలక అవి కూడా కదులుతూనే ఉంటాయి. వాటి కదలికే ప్రస్తుతానికి లేదు. కాబట్టి ఈ స్వప్నం అనేది ఇటు నిద్రావస్థ ఏ కదలిక లేనిది, జాగ్రత్త అవస్థ అన్నీ కదలేవి, కదులుతూ ఉన్నవి, ఈ రెండింటికి మధ్యలో ఇన్ బిట్వీన్ జంక్షన్ లాగా కదలిక చిన్నగా ప్రారంభమైనది. అంటే మనస్సు ఒక్కటి కదులుతూ ఉన్నది, దాన్ని జంక్షన్ అని అన్నారు. సంధి, ఆ సంధిలో ఉండేది గనుక సంధౌభవం సంధ్యం. దీని మీద ఒక అధికరణం ఉన్నది బ్రహ్మసూత్రాల్లో, మంచి అధికరణం ఉన్నది, మీకు ఎప్పుడైనా చెప్తాను నేను అది. కాబట్టి ఆ సంధ్యస్థానమును వీడు పొందుతున్నాడు. ఆ సంధ్యస్థానాన్ని పొందాలి అంటే కొంత రా మెటీరియల్ ఉండాలి కదా, ఎందుకంటే జగత్తంతా నిర్మాణం అవుతుంది.
ఆ జగత్తుకి రా మెటీరియల్ ఉండాలి, అది మనస్సు నుంచి వస్తుంది. ఆ నిర్మాణమైన జగత్తు ప్రకాశించాలి అంటే ప్రకాశం ఉండాలి, అది ఆత్మ చైతన్యం నుంచి వస్తుంది, అది చర్చ. ఓకే, అలా స్వప్న స్థానంలో నిద్రావస్థ నుండి, అదే గాఢ నిద్రలో నుండి స్వప్నంలోకి వీడు వెళ్తున్నప్పుడు ఏ ఉపాదానము, ఉపాదానం అంటే మెటీరియల్, కిమ్ ఉపాదాన బహువ్రీహి కహ ఉపాదాన ఎస్య సహ కిమ్ ఉపాదాన, ఉపాదాన పుల్లింగం అయితే, ఉపాదాన పుల్లింగం కాదు ఉపాదానం నపుంసకలింగం అనుకోండి, కిమ్ ఉపాదానం ఎస్య సహ కిమ్ ఉపాదాన అని బహువ్రీహి సమాసం. సో ఏది ఉపాదానముగా కలవాడై కేన విధిన ఏ ఏ ప్రయత్నముతో ఏ పద్ధతితో లేకపోతే ఏ ఏ కదలికతో స్వపితి అంటే సంధ్యం స్థానం ప్రతిపద్యతే, సంధ్యస్థానాన్ని వీడు ఏ ఉపాయంగా పొందుతాడు అనేది చెప్తున్నారు. సయత్ర ప్రస్వపితి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రస్వపితిలోంచి స్వపితిలోకి వీడు వచ్చేయడని మీరు దాన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అక్కడ ఉండే వాక్యాన్ని బట్టి. ఎందుకంటే తర్వాత ఏమంటున్నారు, ఇవన్నీ నిర్మాణం చేస్తున్నాడు, వాటిని వాడే ప్రకాశింపజేస్తున్నాడు అంటే అది స్వప్నం. ప్రస్వపితి అంటే గాఢ నిద్ర, గాఢ నిద్రలో మరి వాడే నిర్మాణం చేయటం అన్నీ వాడే ప్రకాశింపజేయటం అనేది ఉండదు కదా. మరి అంటే గాఢ నిద్రలో నుండి స్వప్నంలోకి వచ్చి ఇవన్నీ చేస్తున్నాడు అని మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, అది ఎలా చేస్తున్నాడు అనే విషయాన్ని ఈ మంత్రము చెప్పుచున్నది. ఇత్యుచ్యతే, ఎలాగంటే అస్య లోకస్య సర్వావతో మాత్రమపాదాయ, అంటే దాని అర్థం ఏంటంటే ఈ జాగ్రత్త అవస్థలో అన్నీ ఉన్నాయి, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, శబ్ద స్పర్శ రూపరస గంధములు ఉన్నాయి, సుఖ దుఃఖములు ధర్మాధర్మములు పుణ్యపాపములు అన్నీ ఉన్నాయి. ఇవన్నిటిలో ఒక చిన్న ఆస్పెక్ట్ తీసుకుని నిర్మాణం చేసుకుంటాడు, మొత్తం జాగ్రత్త అవస్థ అంతా దీంట్లోకి పట్టుకొస్తాడంటే ఇంకా అది స్వప్నం ఎలా అవుతుంది, జాగ్రత్త అవస్థే అవుతుంది, తెలివి వచ్చిందనే చెప్పచ్చు. భార్యాపిల్లలు బ్యాంక్ అకౌంట్ అన్నీ వచ్చేసాయి అనుకోండి, ఇంక తెలివి వచ్చిందనమాట, కప్పు కాఫీ తాగి లేచి కూర్చోవచ్చు. అలా కాదు, జాగ్రత్త అవస్థలో వీడు బిల్డప్ చేసిన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ పార్ట్, సమ్ స్మాల్ పార్ట్ పికప్ చేసి అక్కడ ఓ ప్రపంచాన్ని నిర్మాణం చేస్తున్నాడు. అస్య లోకస్య సర్వావత మాత్రం అపాదాయ, అన్నింటినీ కలిగి ఉన్న ఈ లోకము అంటే జాగ్రత్త అవస్థ యొక్క మాత్ర అంటే ఒక అంశమును పట్టుకుని చూద్దాం భాష్యకారులు ఏమంటారు. అస్య దృష్టస్య లోకస్య జాగరిత లక్షణస్య, ఈ లోకము యొక్క, ఈ లోకము యొక్క అంటే మీ ముందు కనపడుతున్న లోకము యొక్క అంటే ఏ లోకం అవుతున్నది, జాగరిత లోకం అవుతుంది. ఆ జాగరిత లోకము యొక్క సర్వావత, సర్వం అవతి ఇది సర్వావాన్ అయం లోక కార్యకరణ సంఘాత విషయ వేదనా సంయుక్త. అది సర్వావత అంటే షష్ఠీ ఏకవచనం, ప్రథమ ఏకవచనం ఎలా ఉంటుంది, సర్వావాన్ అని ఉంటుంది. సర్వావాన్ అనేది సర్వం అవతి, సర్వం అవతి అయితే సర్వవాన్ అవ్వాలి, సర్వ అవ సర్వావాన్ అవుతుంది అది. ఒకవేళ సర్వము గలది అని అర్థం చెప్పారనుకోండి, సర్వం అస్య అస్థి అని అర్థం చెప్పారనుకోండి, అప్పుడు సర్వవాన్ అవుతుంది, మతుప్పు మతుప్పు స్థానంలో వత్ ప్రత్యయం వస్తుంది, అప్పుడు సర్వవాన్ అవుతుంది. దానికి ఏమని చెప్పారంటే సర్వవానేవ సర్వవాన్ అని చెప్తారు అని నాకు గుర్తులేదు, ఇక్కడ చెప్పకపోతే ఇంకో చోట చెప్పుంటారు, నేనెప్పుడో గుర్తున్నది చెప్తున్నాను మీకు. ఓకే, సో సర్వమును రక్షించుట, సర్వమును రక్షించుట అంటే మీరు నిద్ర లేచారనుకోండి, నిద్ర లేస్తే ఈమె నా భార్య, భార్యను రక్షించారు, వీడు నా కొడుకు, కొడుకుని రక్షించారు, వాడు మిమ్మల్ని రక్షించినా రక్షించబడి మీరు వాడిని రక్షించారు కదా. ఇది నా బ్యాంక్ అకౌంటు, ఆ బ్యాంక్ అకౌంట్ని రక్షించారు, అది రక్షించిందో మానిందో ముందు మీరు దాన్ని రక్షించారు కదా. కాబట్టి వీడు సర్వమును నిలబెడుతూ ఉంటాడు అని అర్థం సర్వావాన్.
ఏమిటా కాబట్టి సర్వావాన్ అంటే ఏమిటి? సర్వమును నిలబెట్టేది. ఏమిటది? అయం లోక, ఈ లోకము. ఈ లోకం అంటే ఏమిటో తెలుసునండి? ఇది సర్వమును నిలబెట్టేది. ఇదే ఏమిటది? కార్యకరణ సంఘాత, ఇంద్రియములు దేహము వీటి ఈ సముదాయం. అయితే నిద్రావస్థలో కూడా ఎవరికైనా సందేహం రావచ్చు, నిద్రావస్థలో కూడా దేహము అన్నీ పడున్నాయి కదా, అప్పుడు కూడా సర్వావాన్ అవదా అంటే అవదు. ఎందుకంటే విషయ వేదనా సంయుక్త, విషయములన్నీ తెలుస్తూ ఉండాలి, అప్పుడే జాగ్రత్త అవస్థ అవుతుంది. అది స్వప్నావస్థలో విషయములు ఏమీ తెలియవు, మనస్సే కదులుతుంది తప్ప అక్కడ అక్కడ ఇంద్రియ జ్ఞానములేమి ఉండవు, ఇంద్రియములే ఉండవు. వెరాజ్ నిద్రావస్థలో మనస్సు కూడా ఉండదు. మరి స్వప్నావస్థకి జాగ్రత్త అవస్థకి తేడా ఏమిటంటే విషయ వేదన, వేదన అంటే తెలియడం, దుఃఖం కాదు. విషయ తెలిసిన తర్వాత దుఃఖమో సుఖమో, విషయ వేదనతో కూడి ఉన్నది జాగ్రత్త అవస్థ. ఆ జాగ్రత్త అవస్థకే మరో పేరు ఈ దేహము. దేహమే జాగ్రత్త అవస్థ, ఇదే జాగ్రత్త అవస్థ. విషయ వేదన సంయుక్త. ఇప్పుడు ఒకళ్ళు ఏదో అనారోగ్యం చేసింది, ఏవో అనారోగ్యాలు ఉంటాయండి. ఈ అనారోగ్యాలు ఎలా ఉంటాయంటే ప్రారంభం కొంతమందికి బలంగా ఉండి కొంత కఠినమైన అనారోగ్యాలు ఉంటాయి. దీంట్లో ఎవడూ దీనికి ఎక్సెప్షన్ లేదు. ఇప్పుడు డయాబెటీస్ లాంటిది ఏదైనా వచ్చిందనుకోండి, ఇట్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లం. పీపుల్ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. కొంతమందికి తెచ్చిపెట్టుకున్నది, కొంతమందికి వాళ్ళ అది దానంతటా అది వస్తుంది. ఏదో టీ వన్ టీ టూ కాదు, ఏదో డయాబెటీస్ టైప్ 2 టైప్ 1 అలా ఏదో ఉంటాయి. అలాగే ఏవో వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధి ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ స్కిన్ ప్రాబ్లం. స్కిన్ డిఫెక్ట్ వచ్చిందనుకోండి, స్కిన్ది ఏముంది, ఏదో హార్ట్ కంటే సమస్య కానీ స్కిన్ది ఏముందని మీరు అనుకోవచ్చు. కానీ హార్ట్కి ఎంత సమస్య ఉందో స్కిన్కి ఎంత సమస్య ఉంటుంది. స్కిన్ స్పెషలిస్ట్ ఎక్కడ పడితే అక్కడ ఉండడు కూడాను, వాడిని వెతికి పట్టుకుని వెళ్ళి ఎవరో ఈ స్కిన్ నన్ను ఇబ్బంది పెడుతుందని చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఏదో ఇబ్బంది వస్తుంది, ఏదో అనారోగ్యం, కొంచెం డిఫికల్ట్ అనారోగ్యం చేసిందో వ్యక్తికి. నేను చెప్పాను మీకు 2 సలహాలు చెప్తాను, మీరు పాటించండి అని చెప్పాను. ఒకటి, ఈ అనారోగ్య కారణాలని మీరు వెతకడం మానేయండి. అనారోగ్యానికి కారణం ఏమిటో వెతికి బాధ్యత మీకు వద్దు, అది ఫిజీషియన్కి అప్పచెప్పండి. వాడేవో ఇంత పొడుగు పేర్లు చెప్తాడు, మౌత్ ఫుల్ ఆఫ్ నేమ్స్, లాటిన్ గ్రీక్ నేమ్స్ ఏవో చెప్తాడు వాడు. అసలు డెర్మటాలజీ అనే పేరే ఇట్స్ ఎ మౌత్ ఫుల్ ఆఫ్ నేమ్. దాంట్లో భాగంగా ఏదో ఆటో ఇమ్యూనో డెఫిషియన్సీ వల్ల మీకు ఈ డెర్మటలాజికల్ ప్రాబ్లం వచ్చిందని చెప్తాడు. ఎంత ఉందో చూడండి, నోరంతా పట్టి అంత పదాలతోటి ఏదో చెప్తాడు. యూ డోంట్ బాదర్ అబౌట్ ఆల్ దాట్. ఎందుకంటే అదంతా మీరు మనసులో పెట్టుకుంటే అది ఒక కాంప్లెక్స్ కింద నిర్మాణం అవుతుంది. తర్వాత మీరు ఈ కొంతమంది ముఖం చూసి ఏదో చదువుతామని చెప్పి నీ పూర్వజన్మలో ఈ పాపం చేసావు ఆ పాపం చేసావు కాబట్టి ఈ రోగం వచ్చిందని చెప్తాడు. దుశ్చర్మ భవతి అని ఉంది. దుశ్చర్మ అంటే స్కిన్ డిసీజ్ కలవాడు అగును, ఫలానా పాపం చేస్తే స్కిన్ డిసీజ్ కలవాడు అగును, కాబట్టి నేను పూర్వజన్మలో ఎప్పుడో ఈ పాపం చేసుకుంటాను అని డోంట్ గో ఆఫ్టర్ దాట్. తర్వాత కుజదోషం ఉన్నట్లయితే చర్మ వ్యాధులు వస్తాయి అని వాళ్ళు అన్నీ చెప్తారు. వాళ్ళకి చెప్పండి ఏమైనా ఉందా? వాళ్ళకి తెలియంది మీకు తెలియనివి నాకు తెలియని ఉన్నాయి తప్ప ఈ ఆస్ట్రాలజీ వాళ్ళకి ఈ సృష్టిలో తెలియంది లేదు. ఈ ఎండలు ఇలా ఎందుకు కాసేస్తున్నాయండి అని అడగండి, వాళ్ళు టక్కుమని చెప్తాడు, ఆలోచించుకోకుండా చెప్తాడు. ఎండలు ఎందుకు ఎక్కువ కాసేస్తున్నాయండి అంటే చంద్రుడు 6వ స్థానంలో ఉండి 7వ స్థానంలో ఉండే కుజుడిని ఏదో చేస్తున్నాడు అని చేత ఎండలు కాస్తున్నాయి. ఓహో అలాగానే మీరు దండం పెట్టాల్సి ఉంటుంది. హౌ కెన్ యూ సే ఎస్ సార్, హౌ కెన్ యూ సే నో, మీరు చెప్పండి మీ ప్రజ్ఞ ఏమిటో చూస్తాను నేను. చంద్రుడు 6వ స్థానంలో ఉండి 9వ స్థానంలో ఉండే గురువుని వంకర చూపు చూస్తున్నాడు కాబట్టి సూర్యుడు బాగా ప్రకాశిస్తూ ఎండలు ఎక్కువగా ఉన్నాయి చెప్పండి. యూ అపోజిట్, ఐ విల్ సీ హౌ విల్ యూ అపోజిట్. ఆర్ యూ సపోర్ట్ ఇట్? హౌ ఆర్ యూ గోయింగ్ టు సపోర్ట్ ఇట్? యూ కెనాట్ సపోర్ట్ ఇట్, యూ కెనాట్ అపోజిట్. అయ్యా నీకు నీ పెద్దలకి దండవని చెప్పడం తప్ప, తూర్పు తిరిగి దండం పెట్టడం తప్ప ఇంక చేసేది ఏముండదు. దెన్ ఫోర్ ఈ రోగం ఎందుకు వచ్చింది, డోంట్ గో ఇన్ టు దాట్.
తర్వాత కర్మ సిద్ధాంతం ఇదే అది పేరు పెట్టి డోంట్ గో ఇన్ టు ఆల్ దాట్. సో కాజల్ థింకింగ్ని పక్కన పెట్టు, దానివల్ల కాన్ఫ్లిక్ట్ డెవలప్ అవుతుంది, తనని తాను నిందించుకునే దుస్థితి నిర్మాణం అవుతుంది. సో ది స్కిన్ ప్రాబ్లమ్ ఈజ్ లైక్ దిస్, ఐ యాక్సెప్ట్ వాట్ ఈజ్. దానికి ఏదో మందు ఏదో ఉంటుంది, అది వేసుకోవాలి. ఆయుర్వేదమో హోమియోపతియో అల్లోపతియో ఏదో ఒకటి నన్ను అడిగితే అల్లోపతి దగ్గరికి వెళ్ళి మందు తెచ్చేసుకుని ఆ తర్వాత హోమియోపతి కూడా పక్కన మీరు పెట్టేసుకుంటే ఐడియల్గా ఉంటుంది. ఆ హోమియోపతిలో ఏదో అయిపోతుందనేటువంటి సందేహానికి తావు లేకుండా అది వచ్చేసింది. అల్లోపతిలో సైంటిఫిక్గా వాళ్ళు స్టడీ చేసి దాన్ని ఏదో ఒక సొల్యూషన్ వాళ్ళు ఏదో కొంతవరకు చేస్తారు కాబట్టి అది మనకు వచ్చింది. అల్లోపతి దృష్టం, హోమియోపతి అదృష్టం, రెండింటిని కూడా మీరు పెట్టుకోండి. యు కీప్ బోత్, నో ప్రాబ్లం, యాక్సెప్ట్ ఇట్. దెన్ అది సెకండ్. థర్డ్, వాట్ ఈస్ ది థర్డ్? సంథింగ్ హ్యాపెండ్ టు ది బాడీ, నాట్ టు యూ. దీని మీద మీరు ఏమైనా వర్క్ చేయగలుగుతారా? కొంచెం స్పేస్, ఇది ఆత్మ ఇది దేహము, చిన్న స్పేస్. ప్రస్తుతం ఇలా ఉంది, ఆత్మ దేహము కలగాపులగం అయిపోయింది, చిన్న స్పేస్. ఆ తాదాత్మ్యాన్ని విడదీసి ఇది ఆత్మ ఇది దేహము, ఈ దేహానికి ఏదో వచ్చిన మాట కరెక్టే, ఆ వచ్చిన దానికి తగ్గ మందులో అవి వేస్తూనే ఉన్నాము, నేను ఆ దేహమును సాక్షిగా దర్శిస్తూ ఉన్నాను, మంచి ఆరోగ్యంగా బలంగా అందంగా ఉన్న దేహాన్ని సాక్షిగా దర్శించింది నేనే, ఆరోగ్యం కొంచెం వెనక్కి వెళ్ళి ఇబ్బందులు పెడుతున్న దేహాన్ని సాక్షిగా దర్శించేది కూడా నేనే అని ఆ స్పేస్ను కొద్దిగా మీరు క్రియేట్ చేసుకోండి, ఇంత పని మీరు చేసి చూడండి అని నేను చెప్పా. ఆ వ్యక్తి నాకు మళ్ళీ ఫోన్ చేసి మీరు చెప్పిన ప్రిన్సిపల్ నేను పాటిస్తూ ఉన్నాను, థింగ్స్ ఆర్ టర్నింగ్ టు ది బెటర్ అని చెప్పారు. కాబట్టి జాగ్రత్త అవస్థని ఒక సాక్షిగా దర్శించడం తెలుసుకుంటే స్వప్నావస్థ దాన్ని మీరు తేలిగ్గా అంచనా వేయగలుగుతారు. జాగ్రత్త అవస్థలో ఉండే సామగ్రి చాలా ఉంటుంది, ఆ విషయ వేదన అన్నీ ఉంటాయి దాంట్లో. అటువంటి ఆ సామగ్రిలో కొంత సామగ్రి తీసి స్వప్నాన్ని తయారు చేస్తున్నారు. స్వప్నం మీకు వచ్చినదంటారా లేకపోతే వచ్చినదంటారా? స్వప్నము వస్తుందా మీకు వస్తుందా? వస్తుందంటే స్వప్నంలో డబ్బు వచ్చింది. స్వప్నంలో డబ్బు వచ్చిందా మీకు డబ్బు వచ్చిందా? డబ్బు వచ్చిందంతే, మీకు వచ్చేది ఏమి ఉండదు. స్వప్నంలో డబ్బు పోయింది, డబ్బు పోయిందా మీకు పోయిందా? డబ్బు పోయిందంతే. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ వేకింగ్ స్టేట్ ఆల్సో, సేమ్ థింగ్. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడ దాని ప్రిన్సిపుల్ అక్కడికి అప్లై చేసుకోవాలి. కాబట్టి ఈ అది సర్వావాన్, సర్వావత్వమస్య వ్యాఖ్యాతం అన్నత్రయ ప్రకరణే అథో అయం వా ఆత్మా ఇత్యాదినా. సంగ్రహంలో ఈ మాట తీసేయాలి, ఎందుకు ఆ మాట అనవసరం, సంగ్రహం చేసినప్పుడు అది అక్కర్లేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టండి. అది నేను తీసేసి ఉండాల్సింది, నేను మర్చిపోయాను తీయడం, అది అలా పక్కన పెట్టండి. ఇప్పుడు ఏదో రిఫరెన్స్ ఇస్తున్నారు, మనం సంగ్రహం చదువుతో మళ్ళీ ఆ రిఫరెన్స్ ఎందుకు? అన్నత్రయ ప్రకరణం అని ఒకటో అధ్యాయంలో ఉంది, అది ఇప్పుడు అక్కర్లేదు. సర్వాహవా అంటే సర్వావానికి ఇంకో అర్థం చెప్తున్నారు, సర్వాన్ అవతి ఒక అర్థం చెప్పారు, ఇప్పుడు ఇంకో అర్థం చెప్తున్నారు. ఎలాగా? సర్వాహవా భూతభౌతికమాత్రాః అస్య సంసర్గకారణభూతాః విద్యంతే ఇతి సర్వవాన్ సర్వవానేవా సర్వావాన్. మా చిన్నప్పుడు ఒక ఆయన, ఒక పెద్ద ఆయన ఉండేవారు, ఆయన పేరు సర్వారాయుడు అనే పేరుతో ఒక ఆయన ఉండేవారు, సర్వారాయుడు. ఆయన డాక్టరో ఏదో కూడా, డాక్టర్ సర్వారాయుడో ఏదోలాగా, ఈ సర్వావాన్ అలా ఉంది ఇది. చూడండి, సర్వము ఇప్పుడు ధనవాన్ అంటే అర్థం ఏంటండి? ధనము గలవాడు, గుణవాన్ గుణము గలవాడు. తర్వాత ఇంకా అలాగే విద్యావాన్, బుద్ధిమాన్ అంటే మళ్ళీ వేరు, అది మతుప్పు, ఇది వత్తు. విద్యావాన్ అంటే విద్య గలవాడు,
అలాగే సర్వవాన్ అంటే సర్వము గలవాడు. ఆ దీర్ఘ మాట చూద్దాం. సర్వము గలవాడు, సర్వము గలవాడు అంటే ఏమిటా? సర్వము సర్వ వా అంటే అథవా, ఇంకో రకంగా చెప్తున్నారు. సర్వము అంటే భూత భౌతిక మాత్రా, అవి సర్వము అంటే. సో ఇప్పుడు భూత అంటే పంచభూతములు, పంచభూతముల నుండి నిర్మాణమైన కాళ్ళు చేతులు మొదలైనవి భౌతికములు. ఏమండి, వీటికి చెందిన మాత్రాహ, మాత్రాహ అంటే శబ్దస్పర్శ రూపరస గంధములకు మాత్రలు అని పేరు. సో భూత భౌతిక మాత్రాహ. అది మాత్రా అంటే సంస్కారములను, అది మరి అది గురించి ఇక్కడ పరిష్కారం చేసి రాసిపెట్టాం. మాత్రా అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు కాదు, భూత భౌతిక సంస్కారములు అని అర్థం. మాత్రా శబ్దానికి సంస్కారము అని అర్థం. సో ఇప్పుడు ఇది ఇది ఎదుర్కొండ పెట్టుకుంటే అన్ని పనులు అవుతాయి. కాబట్టి దానికి నేను అనువాదం చెప్తా చూడండి. లేదా వాన్ ఉంది కదా, లేదా అంటే సర్వావాన్ అనే పదానికి మరో అర్థం. తాదాత్మ్యమునకు కారణములైన, తాదాత్మ్యమునకు కారణములైన అంటే సంసర్గ కారణ భూతాః. సంసర్గ అంటే తాదాత్మ్యం, అదే కదా నేను చెప్తున్నా. ఆత్మ మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు, వీడు జగత్తుతోటి ఐడెంటిఫై అయిపోతూ ఉంటే ఇక దేహము ఇంద్రియములు మనస్సుతో ఐడెంటిఫై అవుతాడని చెప్పడానికి ఇంకా చెప్పేదే ఉంది. దేహంతో జగత్తుతో ఐడెంటిఫై అవ్వడం మానేస్తే దాని పేరే వైరాగ్యం అంటారు. ఆ తర్వాత దేహము ఇంద్రియములు మనస్సుతోటి ఐడెంటిఫై అవ్వడం మానేస్తే దాని పేరు వివేకము. ఏమంటే ఈరోజు ఆల్ టైమ్ హై కింద ఉందా టెంపరేచరు? 45 ఉందా? అబ్బా, వేడి మన ఏం చేయలేదని నేను అనుకున్నాను. మనం వేడిని జయించేసాం, మనం ఏం చేయలేదు అని అనుకున్నా, కానీ ఇట్ ప్రూవ్డ్ దట్ ఐ కెన్ డూ సంథింగ్ టు యూ అని. టుడే ఈజ్ అ వెరీ హాట్ డే. మీరందరూ ఇంటికి వెళ్ళి ఆ ఎలక్ట్రాల్లో ఏదో తీసుకోండి, ఎందుకంటే అసలే హాట్ డే. దాంట్లో బ్రహ్మ విద్యాకుటీర్ పెంట్ హౌస్, పెంట్ హౌస్ ఈజ్ నాట్ ఈజీ. వీరికా ఇలా కూర్చుని ఉన్నందుకు మీకు అందరికీ కిరీటాలో ఏదో శాలువలో ఏవో కప్పచ్చు. యు షుడ్ ఆల్ బీ గివెన్ సమ్ స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి, ఎందుకంటే ఇలా కూర్చుని ఉండడమే గొప్ప. దీనికి తోడుగా ఈ పాఠం ఒకటి. సో కనుక భూత భౌతిక మాత్ర అంటే భూత భౌతిక సంస్కారములు. ఎటువంటి సంస్కారములు? అస్యా వీనికి సంసర్గ కారణ భూతాః, తాదాత్మ్యమునకు కారణములైన. చూడండి, లేదా తాదాత్మ్యమునకు కారణములైన భూతభౌతిక సంస్కారములు అన్నీ అధ్యాత్మ అధిభూత అధిదైవ విభాగముతో కూడినవై ఈ పురుషునకు గలవు గనుక ఈ పురుషుడు సర్వవాన్, సర్వము గలవాడు అగును. ఇప్పుడు చూడండి, అధిభూత అంటే ఇల్లు వాకిలి మొదలైనవి వీడికి ఉన్నాయి. అధిదైవ అంటే ఆ దేవతకి నేను పూజాది చేశాను, భక్తుడను, ఆ దేవతకి ఉపాసకుడను అనే ఆ సంస్కారం వీడుకున్నది. తర్వాత అధ్యాత్మ అంటే ఇంద్రియము, దేహము ఇంద్రియములు మనస్సు వీటితోటి సంస్కార సంసర్గము తాదాత్మ్యం వీడుకున్నది. అన్నీ ఉన్నాయి వీడికి. నిజానికి ఏది లేకుండా అసంగంగా ఉండాల్సిన ఆత్మస్వరూపుడు వీడికి అన్నీ వచ్చాయి. అన్నీ అంటే ఏమిటండి? అధిభూతము, అది దైవము, అధ్యాత్మము, అన్నీ ఉన్నాయిగా. ఇప్పుడు మీరు ఎవరినైనా మీరు టచ్ చేసి చూడండి, వాడేమో తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడిని అంటాడు, ఇక్కడేమో బిజినెస్ చేస్తున్నా నాకు ఇంత డబ్బు ఉంది అంత ప్రాపర్టీ ఉందంటాడు, ఈ దేహమే నేనంటాడు. అయిపోయింది, అక్కడికి మూడు సరిపడ్డాయి కదా. భక్తుడిని అంటాడంటే దాన్ని వాడు దాన్ని ద్వైత భక్తిగా పెడతాడు, ద్వైతం పెడతాడు దాంట్లో. ఆ దేవుడికి నేను భక్తుడు, నా చేత పూజింపబడే దేవుడు ఆయన అని మధ్యలో ఒక బంధాన్ని పెడతాడు, ద్వైతం పెడతాడు. వీడు కోరికలు తీరితే ఆ దేవుడు అంత గొప్పవాడు లేడు, కోరికలు తీరకపోతే కలికాలంలో ఏ దేవుళ్ళు కూడా మహిమలు లేకుండా అయిపోయారు. సో అన్నీ ఉంటాయి, అన్ని లక్షణాలు కలిగి ఉన్నాడు వీడు.
కాబట్టి భూత భౌతిక మాత్రాహ, ఇగో పంచభూతములు భౌతికములు జగత్తు వాటి సంస్కారాలు విడుకున్నాయి. మళ్ళీ ఇక్కడికి రండి, పంచభూతములు వాటితో తయారైన కాళ్ళు చేతులు మొదలైన అవయవములు ఆ సంస్కారములు. ఆ సంస్కారములు అంటే ఏమిటి? సంసర్గ కారణభూతాహ, ఈ దేహము నాది అనే సంస్కారం ఉండబట్టే ఆ దేహంతో మొన్నాడు పొద్దున్న నిద్రలేస్తూనే తాదాత్మ్యాన్ని చెందుతూ ఉంటాడు. ఆ వాసనలన్నీ ఉన్నాయి. ఇప్పుడు నిద్రలేస్తూనే దేహము నాది అని వీడు పనికట్టుకుని తాదాత్మ్యం చెందనక్కర్లేకుండా రెడీమేడ్ అలా ఎందుకు అవుతుందంటే ఆ వాసనలన్నీ కూడా విడుకున్నాయి. ఇవన్నీ కలిగి ఉన్నాడు గనుక సర్వవాన్ అయినాడు. సర్వవానేవ సర్వవాన్, ఈ సర్వవాన్కే సర్వవాన్ అవుతుంది. ఇది ఎలా అంటే సుందరకాండయే సుందరాకాండ, రామచంద్రపురమే రామచంద్రాపురం. అలా సరిపడిందండి. అలాగే సర్వవాన్నే సర్వవాన్. సహస్రకోటి యుగధారిణే నమః అని విన్నారా? సహస్రకోటి యుగధారిణే నమః ఏవ సహస్రకోటి యుగధారిణే నమః, దీర్ఘం వచ్చింది అలాగా. అలా వస్తూ ఉంటాయి ఇంకా చాలా దృష్టాంతం. ఒకటే గుర్తొచ్చింది నాకు, ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి దృష్టాంతాలు. ఆ దీర్ఘం వస్తుంది. ఇది మామూలుగా మంత్రంలో దీర్ఘం వస్తుంది, హ్రస్వం ఉండాల్సిన చోట దీర్ఘం వస్తుంది. ఇంకా సంగీతం అయితే మొత్తం హ్రస్వాలన్నిటికీ దీర్ఘాలు పెట్టేస్తారు. మొత్తం హ్రస్వాలన్నిటికీ దీర్ఘాలే, ఏది హ్రస్వంగా అట్టే పెట్టరు. అదే అంటే మరి సంగీతం అంటే సాగతీస్తూ పాడాలి కదా, దీర్ఘాలు లేకపోతే ఎక్కడికి అన్ని హ్రస్వాలు అలా కట్ చేసి పెడితే. ఇప్పుడు రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అది, రాష్ట్రీయ వాళ్ళు చాలా జాగ్రత్తగా రాష్ట్రీయ అని పలుకుతారు. వాళ్ళందరూ సంస్కృతం చదువుకున్న వాళ్ళు కదా. నేను చెప్పాను మరీ అంత బిగుసుకుపోకండిరా, రాష్ట్రీయ ఏవ రాష్ట్రీయ అంటే మీకు మహామహోపాధ్యాయ ఇచ్చిన మరుక్షణమే మాకు ఇలాంటి పాణిని సూత్రానికి ఆపోజిట్ చెప్పి పెడుతున్నారేమిటి మీరని. అంటే అలా కదా, నువ్వు తిరుపతిలో మిమ్మల్ని మినహాయించి మిగతా వాళ్ళని ఎవళ్ళని అడిగినా దీని పేరు ఏమని చెప్తారు? దీర్ఘం పెడతారా హ్రస్వం పెడతారా? దీర్ఘం పెడతారు. ఈ నాలుగు గోడల మధ్య మీరు మాత్రం హ్రస్వం పెడతారు. కొమ్మల సత్యనారాయణ శాస్త్రి గారితో నేను చెప్పాను, ఓ వార్తీకని రాయండి అక్కడ, ఓ వార్తీకని రాయండి అక్కడ, ఇయా అని వచ్చింది అది, అదేదో టక్కో ఏదో ప్రత్యయం వచ్చి ఇయా వచ్చింది. ఓ వార్తీకని రాయండి, దీర్ఘోవా లేదో హార్తి ఒకటి రాయండి, దాన్ని యాక్సెప్ట్ చేయండి. బికాజ్ ఎవ్రీబడి ఈజ్ సేయింగ్ రాష్ట్రీయ, వాళ్ళు మాత్రం రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం అని పాట పాడారు. రాష్ట్రీయ దీర్ఘం ఎవడైనా ఆ పాట పాడిన వాళ్ళలో ఎవడైనా దీర్ఘం వేశాడా? ఆ వైస్ ఛాన్సలర్ దగ్గర నుంచి లెక్చరర్స్ అందరూ అక్కడ అలాగా గద్దల్లో చూస్తూ ఉన్నారు. దీర్ఘం వేసేటంటే వాళ్ళు పరీక్ష ఫెయిల్ చేసి కూర్చోబెడతారు. ఎందుకంటే పాణిని గారు ఒప్పుకోరు దీర్ఘం. మరి వేదమంత్రాల్లో అలాంటివన్నీ అలవ అవుతాయి, చాలా ఉన్నాయి ఇలాంటివి. ఇంకా ఏవేవో భవానహ అని ఉంటుంది, భవానహ రుద్రాజ నమకంలో భవానహ అని ఉంటుంది. నహ భవ అని అర్థం, భవానహ అని దీర్ఘం వస్తుంది. భవా మనే భవ. అవును, ఈ ఎండలు పూర్తయి వర్షాలు పడతాయేనో ఏదో అన్నారు, ఏమన్నా విన్నారా అలాంటి? కానీ ఇప్పుడు మిడ్ సమ్మర్లో వస్తాయి, మేలో వర్షాలు వస్తాయని ఏదో అన్నారు. అదే వర్షం, పెద్ద వర్షమే పడింది ఆవేళ, కొన్ని చోట్ల పడలేదు. మరి మేలో అసలు వర్షాలు ఉండవంటారా? ఉంటాయని అంటున్నారు. మంచి రెయిన్స్ వస్తాయి. అడ్వాన్స్ అవుతుందని చెప్పలేదే. ఓకే, వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ పేషెన్స్, కంగారు పడకూడదు అలాగా. కాబట్టి సంసర్గ కారణ భూతాహ, తాదాత్మ్యమునకు కారణములైన
భూతభౌతిక సంస్కారములు అన్నీ విడుకున్నాయి. అంటే డబ్బు ఉందనుకోండి, ఇది నా డబ్బు అంటాడు, దేహమును నేనే అంటాడు, ఇంద్రియ జ్ఞానములన్నీ కూడా నావి నేను, మనస్సులో వచ్చే సుఖ దుఃఖాలన్నీ నావి నేను, ఈ విధంగా తాదాత్మ్యానికి కావలసిన వాసనలు ఎన్నైతే ఉన్నాయో అన్నీ ఉన్నాయి వీడికి. వీడు సర్వవాన్, సర్వవాన్నే సర్వవాన్, తస్య సర్వావతః మాత్రం ఏకదేశం అవయవం. ఆ సర్వము కలిగి ఉన్న జాగ్రత్ పురుషుడు విశ్వుడు. ఆ విశ్వుడి దగ్గర మొత్తం ఖజానా అంతా ఉంది. ఆ ఖజానా వాడి వీడే, విశ్వుడు వీడే. జాగ్రత్త ఉపాధిలో విశ్వుడు అయ్యేది ఆత్మ, స్వప్నోపాధిలో ఆత్మయే తేజస్సుడు అవుతుంది, సుషుప్తి ఉపాధిలో ఆత్మయే ప్రాజ్ఞుడవుతుంది. ఏ ఉపాధి లేకపోతే ఆత్మ ఆత్మలా ఉంటుంది. కాబట్టి ఆ జాగ్రత్త ఉపాధి, జాగ్రత్తను ఉపాధిగా తీసుకున్న విశ్వుడు ఎవడైతే ఉన్నాడో వాడు సర్వావాన్. అది ఈ ఆత్మయే సర్వావాన్. ఆ సర్వావత అక్కడి నుంచి ఓ చిన్న భాగాన్ని తీసుకున్నాడు స్వప్నంలోకి. స్వప్నంలోకి మొత్తం అంతా మోసుకురాస్తే స్వప్నం జాగ్రత్తే అవుతుంది. అది ఒక చిన్న పీస్. ఏకదేశం అంటే స్మాల్ పార్ట్, ఒక చిన్న అవయవాన్ని తీసుకున్నాడు. అపాదాయ అపచ్ఛిద్య ఆదాయ గృహీత్వ. అపాదాయ అంటే అర్థం ఏంటో తెలుసునండి, అపచ్ఛిద్య ఆదాయ, అది దాని అర్థం. అప ఆదాయ కదా, అపచ్ఛిద్య ఆదాయ అంటే అర్థం తీసుకునే అని. తీసుకునే అన్నది మొత్తం మీద వచ్చిన అర్థం. అపచ్ఛిద్య ఆదాయ అంటే దాన్ని విడదీసి పట్టుకుని. విడదీసి పట్టుకుని అంటే అర్థం ఏమిటి, గృహీత్వ తీసుకుని స్వీకరించి అంటే అర్థం ఏంటి, దాన్ని స్వీకరించాడంటే అర్థం ఏంటో తెలుసునండి. దృష్ట జన్మ వాసన వాసిత సన్ ఇత్యర్థ. అది ఇప్పుడు సో అపాదాయ విడదీసి పట్టుకుని. దృష్ట జన్మ వాసన వాసిత అంటే అర్థం ఏంటో తెలుసిన, ఈ జన్మ దృష్ట జన్మ అంటే మనకి తెలుస్తూ ఉండే జన్మ, ఈ జన్మ, ఈ జన్మలో వీడు అనుభవించినటువంటి సుఖదుఖాలు ఏవైతే ఉన్నాయో వాటి వాసనలను, వాసనలచే వాసితుడై. ఇది ఎలాగంటే మీరు ఏదైనా ఒక హాల్లో బాగా అగరబత్తీలు బాగా పొగ పెట్టిన హాల్లోకి వెళ్ళి 5 నిమిషాలు కూర్చుని బయటకు వచ్చారనుకోండి, ఆ అగరబత్తీ వాసన మీకు ఉంటుంది. అలాగా వాసన వాసిత. సో కొత్త ఆవకాయ తయారు చేసి 3-4 గంటలు కష్టపడి కొత్త ఆవకాయ పెట్టి బయటకు వచ్చారనుకోండి, ఆ మామిడికాయలు కారం వాసన వేస్తూ ఉంటారు. ఆ రకంగా ఈ జగత్తులో జాగ్రత్త అవస్థలో వీడి ఎన్ని వాసనలు ఉన్నాయో అన్ని వాసనలు వీడి ఎన్ని ఉంటాయి, ఆ వాసనలతో వాసితుడై ఉంటాడు. ఓ కొద్దిపాటి వాసనలను తెచ్చుకుని వచ్చి మొత్తం అంతా మోసుకురాడు, కొద్దిపాటి వాసనలను మోసుకుని వస్తాడు. ఆ వాసనలచే వాసితుడై అంటే రంజితుడై, అంటే వాసనలు గలవాడుగా చేయబడి స్వప్నంలో ప్రవేశించాడు. ప్రవేశించి ఏం చేస్తున్నాడు, స్వయం విహత్య అనుంది. స్వయం ఆత్మన ఏవ విహత్య దేహం పాతయిత్వా నిస్సంబోధమాపాద్య. అది దేహమును పడగొట్టి, ఈ దేహాన్ని పడగొట్టేశాడు అంటే దాన్ని లేవకుండా, దాన్ని లేపి కూర్చోబెడితే జాగ్రత్త అవస్థ అవుతుంది. దేహం లేవకుండా దాని అలాగే పడి ఉండిట్లా చేసి దేహం విహత్య. సో స్వయం విహత్య తానే పడి ఉండిట్లా చేసి, దేనిని పడి ఉండిట్లా చేసి, ఆ సందర్భాన్ని బట్టి దేహం అని పెట్టుకోవాలి మీరు. దేహమును పడి ఉండిట్లా చేసి, పడి ఉండిట్లా చేయడం అంటే ఏమిటో తెలుసిన, దేహమునకు ఏ జ్ఞానము కలుగని విధంగా అట్టే పెట్టేసి. నిస్సంబోధం, దేహమునకు ఏది జ్ఞానం కలగదు, కన్నులతో కలిగే రూపజ్ఞానం కలగదు, చెవులతో కలిగే శబ్దజ్ఞానం కలగదు, అలాగా ఏ జ్ఞానము కలగకుండా చేసేసి నిస్సంబోధం ఆపాద్య.
అంటే దేహపాతమునకు దేవతలు కర్తలు కాదు అని అర్థం. వీడే దేహాన్ని పడగొట్టుకుంటున్నాడు అంతే తప్ప ఈ దేహాన్ని పడగొట్టేది ఈ దేవతో ఆ దేవతో దేహాన్ని పడగొడుతోంది అని ఈ రకమైన వేషాలు వేయొద్దు. అది దేహాన్ని పడగొట్టడం అంటే నిద్రావస్థలో ఇంకా తెలియ దేహం లే నిద్ర లేకుండా చేసుకుంటున్నాడు, ఆ నిద్రలు ఇంకా లేవకుండా అలా పడి కొట్టాడు. కాబట్టి దేవతలు ఏమీ చేయవు. ఇప్పుడు దేవతలు ఉంటారు, ఇంద్రుడి చేతుల్లో ఉంటాడు, అధ్యాత్మ దేవతలు ఉంటారు, కన్నులలో సూర్యుడు ఉంటాడు. ఈ దేవ ఇప్పుడు కన్ను మూసుకుపోయి వీడు చూడడం మానేశాడు, చూడటం లేదు, కన్ను చూడటం లేదు. కన్ను చూచినప్పుడు అధ్యాత్మదేవత సూర్యుని అనుగ్రహం చేత చూస్తుంది. ఇప్పుడు నిద్రపోతున్నాడు, కలగన్నా కన్ను చూడదు, కళ్ళలో కూడా కన్ను చూడదు, చూడకుండా అలా పడుంది. ఇప్పుడు కన్ను చూడకుండా అలా పడి ఉండి ఇట్లా చేసిన వాడు ఎవరు? వీడా లేక సూర్యదేవతయా? వీడే, సూర్యదేవత కాదు. అది అది అర్థం, స్వయం అంటే అర్థం. అది దేహమును పడగొట్టి అనగా చేష్టలు ఉడిగినదిగా చేసి వీడే స్వయం. స్వయం అని చెప్పడం ఎందుకంటే దేహపాతమునకు అధ్యాత్మ దేవతలు కర్తలు కాదు అని అర్థము. జాగ్రత్త అవస్థ యందు కన్ను వాక్కు మొదలగు ఇంద్రియములను సూర్యుడు అగ్ని మొదలగు దేవతలు అనుగ్రహించును. అట్టి అనుగ్రహము వలననే దేహము చేష్టలను కలిగి ఉంది. పురుషుడు ధర్మ అధర్మముల ఫలములకు సుఖదుఖములను అనుభవించుటయే దేహము యొక్క చేష్టలకు ప్రయోజనము. పురుషుడు తాను ఏ ప్రారంభ కర్మల ఫలముగా దేహమును పొందినాడో ఆ ధర్మ అధర్మముల ఫలములకు సుఖదుఖములను అనుభవించుటచే ఆ కర్మలు క్షయమైపోగానే ఆ దేహము కూడా పడిపోవును. కావున పురుషుని ఈ దేహమును పడగొట్టేది స్వయముగా ఆ పురుషుడే అని చెప్పబడుతోంది. అది సంగతి. ఏమంటే వీళ్ళు జనాలు రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పడగొట్టడము ఇది నిద్రకి సంబంధించి పడగొట్టడం. నిద్రావస్థలో దేహాన్ని పడగొట్టి ఇట్లా చేసి స్వప్నంలో ప్రవేశిస్తున్నాడు. దీన్ని ఎలా పోలుస్తున్నారంటే వీడు మృత్యువు సమీపించినప్పుడు దేహాన్ని పడగొట్టి ఇట్లా చేసి స్వర్గానికి పోతాడు. కాబట్టి ఇప్పుడు స్వప్నము పరలోకము వంటిది అవుతుంది, జాగ్రత్త అవస్థ ఇహలోకం అవుతుంది, స్వప్నము పరలోకం అవుతుంది. కాబట్టి పరలోక ప్రయాణాన్ని స్వప్నంతో పోలుస్తున్నాడు. అది ఇక్కడ చాలా జటిలమైన బ్రాహ్మణం ఇది. ఉభౌ లోకౌ అంటాడు, రెండు లోకాల్లోనూ సంచరిస్తున్నాడు. షార్ట్ టర్మ్లో జాగ్రత్త అవస్థలో ఇహలోకంలోనూ, స్వప్నావస్థలో ఇంకో లోకంలోనూ సంచరిస్తున్నాడు. లాంగ్ టర్మ్లో దేహం బతికుండగా ఈ లోకంలోనూ దేహాన్ని పడగొట్టి పరలోకంలోనూ. ఇప్పుడు వీడి దేహం పడిపోవడానికి కారణం ఎవరు? ఇప్పుడు అన్నిటికీ ఈశ్వరుడే కారణము. ఈశ్వరుడు ఒక ఆయన అడిగాడు, మీరే చెప్పారు కదా శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కుట్టదని, మరి మీరు వీడే పడగొట్టుకున్నాడని ఎందుకు చెప్పారని ఒక ఆయన నన్ను ఇలాగే ముక్కు పట్టుకుంటూ ఉంటారు. నేనన్నాను శివుడు ఆజ్ఞ లేనిదే కానీ చీమ కుట్టదని ఏ సందర్భంలో చెప్పాను అనయ్యా, ఏదో కర్తృత్వ నిరాకరణమో ఏదో చేసే సందర్భంలో చెప్పుంటాను. నేను ఇక్కడ వీడు కర్త అని మరి మాట్లాడుతున్నాను కదా, వీడు కర్త కాదు అని చెప్పిన దాన్ని పట్టుకొచ్చి వీడు కర్త అనే టాపిక్లను వల్ల ప్రవేశపెట్టి కన్ఫ్యూజ్ చేయొద్దమ్మా. వీడు కర్త కాదన్నప్పుడు అది కరెక్ట్, వీడు కర్త అన్నప్పుడు ఇది కరెక్ట్. ఏదో నువ్వు సెటిల్ చేసుకోవాలి, అంతేగాని ఇక్కడో మొక్క అక్కడో మొక్క ముడి పెట్టకూడదు. సో ఈ విధంగా ఇప్పుడు మీరంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళని కాదు, మనం రిజాల్వ్ చేసుకోవాలి వీటన్నిటినీ. ఇష్యూస్ అన్నీ కూడా అలాగా అలా ఫెస్టరింగ్గా అట్టే పెట్టుకోకూడదు, వాటిని రిజాల్వ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ దేహము పడిపోతుంది, అది ఖాయం కదా, ఎందువల్ల పడిపోతుంది? ఈ సృష్టిలో ఏది జరిగినా ఈశ్వరుడి వల్లనే జరుగుతుంది, కాబట్టి దేహం ఈశ్వరుడే పడగొట్టాడు అని అలా చెప్పకూడదు. సూర్యుడి వల్ల పడిపోయింది అది ఓ రకంగా అది కరెక్టే, కానీ దట్ ఈజ్ ఆల్సో నాట్ ది ఇమీడియట్ కాజ్ చెప్పాలి మీరు, పర్టికులర్ కాజ్ చెప్పాలి, అలాంటి జనరల్ కాజెస్ చెప్పకూడదు. కారు యాక్సిడెంట్ అయింది ఎందువల్ల అంటే 4-lane హైవే ఉండబట్టి యాక్సిడెంట్ అయింది అని అలా చెప్పకూడదు, అలా చెప్పకూడదు.
లేకపోతే కార్లకు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ కార్లు అమ్ముతున్నారు కాబట్టి యాక్సిడెంట్ అయింది అని అలా కూడా చెప్పకూడదు. ఏమని చెప్పాలి, వీడు స్టీరింగ్ సరిగ్గా పట్టుకోలేదు, సెల్ ఫోన్ వింటూ ఏదో చేశాడు కాబట్టి యాక్సిడెంట్ అయిందని చెప్పాలి. అంతేగాని ఆ జనరల్ కాజెస్ చెప్పకూడదు. అలాగే ఈ దేహము పడిపోవడానికి కారణము ఈశ్వరుడనియో లేకపోతే దేహమును అనుగ్రహిస్తూ ఉండే ఇంద్రుడు, చంద్రుడు, వరుణుడు, సూర్యుడు మొదలైన దేవతలనియో చెప్పవద్దు, గ్రహములనియో నక్షత్రములనియో చెప్పవద్దు. కేవలము ఏ ప్రారంభ కర్మ వల్ల ఈ దేహము వచ్చినదో, ఏ ప్రారంభ కర్మ ఫలరూపముగా సుఖ దుఃఖములు అనుభవిస్తూ వచ్చినాడో ఆ ప్రారంభ కర్మ క్షయమైపోయింది గనక పడిపోయింది అని మాత్రమే మీరు చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ మనం మాట్లాడుతున్నది స్వప్నం గురించి మాట్లాడుతూ హఠాత్తుగా మరణావస్థలోకి ఎందుకు వెళ్ళిపోయారంటే ఈ చాప్టర్ అలాగే ఉంటుంది. ఇక్కడ స్వప్నంలోకి వెళ్ళడం అంటే పరలోకానికి వెళ్ళడంతో సమానం, జాగ్రత్త అవస్థ అంటే ఇహలోకము, అలా డీల్ చేస్తారు ఈ చాప్టర్ని. అది సంగతి. జాగరితే హి ఆదిత్యాదీనాం చక్షురాదిషు అనుగ్రహ దేహవ్యవహారార్థ. అలాగే వీడే పడగొట్టి అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే వీడు కాకుండా మరెవళ్ళో పడగొట్టారు అనే భ్రమపడే అవకాశం ఉన్నది. ఎందుకు అవకాశం ఉన్నదంటే హీ బికాస్ జాగ్రత్త అవస్థ ఎందు సూర్యుడు మొదలైన వాళ్ళు కన్ను మొదలైన ఇంద్రియములకు ఆ చూపు మొదలైన వాటిని అనుగ్రహిస్తూ ఆ విధంగా దేహము సంసారంలో వ్యవహరించడానికి వాళ్ళు అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. దేహ వ్యవహారశ్చ ఆత్మన ధర్మాధర్మ ఫలోపభోగ ప్రయుక్త. ఏమండి, ఆత్మ చైతన్యానికి, నిత్యముక్తమైన ఆత్మ చైతన్యానికి ఈ దేహ వ్యవహారం ఎందుకు వచ్చింది? ఈ దేహ వ్యవహారం రావడం ఏమిటి? ఆ దేవతలు అనుగ్రహిస్తూ ఉండడు ఎందుకండి? ఈ పరమాత్మకి ఇవన్నీ ప్రారంభం ఎందుకు వచ్చింది అంటే చూడయా, ఈ దేహ వ్యవహారం ఆత్మకి వచ్చినది, అజ్ఞానం వల్ల వచ్చింది. ఆ విషయం అలాంటి పెట్టు, దట్ ఈజ్ నాట్ ది టాపిక్ హియర్. వచ్చినది ఎందువల్ల, స్పెసిఫిక్గా ఎందుకు వచ్చిందో చెప్పు. ఎందుకు వచ్చిందంటే వీడు ఇంతకుముందు ఇంకో దేహాన్ని పట్టుకుని వేరాలాడేవాడు. ఆ దేహంలో ఉన్నప్పుడు ధర్మాన్ని అధర్మాన్ని రెండింటిని కూడా చేశాడు. ఇంకా అజ్ఞానం వల్ల కొనసాగుతూ, అహంకారం వల్ల కొనసాగుతూ మరో దేహం వచ్చింది. ఎందుకు వచ్చింది ఈ దేహము? ఆ చేసిన ధర్మాధర్మముల యొక్క ఫలములైన సుఖ దుఃఖములను అనుభవించుట కొరకు ఈ దేహము వచ్చినది. తద్ధర్మాధర్మ ఫలోపభోగోపరమణం అస్మిన్ దేహే ఆత్మకర్మోపరమకృతం ఇతి ఆత్మా అస్య విహంత ఇది ఉచ్యతే. ఇప్పుడు ఈ ఆత్మ గత జన్మలలో చేసిన ధర్మాధర్మముల ఫలములైన సుఖదుఖములను భోగించుట కొరకై ఈ దేహాన్ని సంపాదించుకుని ఆ సుఖదుఖాలను అనుభవించడం కంటిన్యూ చేయడం మానేసి ఆ దేహాన్ని పడగొట్టి నిద్రలోకి వెళ్ళి నిద్రలో నుంచి స్వప్నంలోకి వచ్చి ఇంకా ఆ దేహాన్ని అలాగే పడగొట్టి అట్టే పెట్టింది కదా. అది ఇప్పుడు చూడండి, తత్ ధర్మాధర్మ ఫలోపభోగరమణం అస్మిన్ దేహే ఈ దేహమునందు ఆ విధముగా పుణ్యపాపముల యొక్క ఫలమును భోగిస్తూ రమించుట. కొంతమందికి సుఖము రమణమే, దుఃఖము రమణమే. కొంతమంది అలా ఉంటారు. ముఖ్యంగా ఈ సంసారాలు ఎలా ఉంటారంటే, ఎవరా ఈ మార్గంలో వెళ్తే నీకు పేకాట ఆడితే డబ్బులు పోయి దుఃఖం కలిగింది కదా, మళ్ళీ ఎందుకురా పేకాట ఆడతావుంటే ఏవో అప్పుడప్పుడు ఆ మాత్రం దుఃఖం కలుగుతూ ఉండాలి, మళ్ళీ ఆడుతూ ఉండాలండి, అసలే లేదంటే ఎలా కుదురుతుంది అంటారు. కాబట్టి అన్నీ రమణమే. పురుషుడు ధర్మ అధర్మముల ఫలములకు సుఖ దుఃఖములను అనుభవించుటయే దేహము యొక్క చేష్టలకు ప్రయోజనము. పురుషుడు తాను ఏ ప్రారంభ కర్మల ఫలముగా దేహమును పొందినాడో ఆ ధర్మ అధర్మముల ఫలములకు సుఖదుఖములను అనుభవించుటచే ఆ కర్మలు క్షయమైపోగానే ఆ దేహము కూడా పడిపోవును. అదే విషయం.
కాబట్టి వీడు అనుభవించే ధర్మాధర్మ ఫలములైన సుఖ దుఃఖముల రమణం ఏది కలదో ఇది ఆత్మకర్మ ఉపరమ ఆత్మకర్మ కృతం. వీడు చేసిన కర్మల వల్ల సుఖ దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నాడు జాగ్రత్త అవస్థలో. ఇప్పుడు వీడేం చేశాడు, ఆ దేహాన్ని పడగొట్టేశాడు. పడగొట్టేసి తను చేసిన కర్మల ఫలమును అనుభవించుటను కూడా ఫుల్ స్టాప్ పెట్టాడు. దాన్ని కూడా ఫుల్ స్టాప్ పెట్టాడు. పెట్టి కాబట్టి ఈ దేహాన్ని వీడే నిలబెడుతున్నాడు, వీడే పడగొడుతున్నాడు. ఇది అస్య విహంత ఇది ఉచ్యతే. ఆత్మా అస్య విహంత ఇది ఉచ్యతే. ఇది అనే కారణం చేత ఆత్మా ఈ ఆత్మ అస్య ఈ దేహమునకు విహంత పడగొట్టేది అని చెప్పబడినది. ఆత్మదేహాన్ని పడగొట్టడం ఏమిటి అంటే, ఇగో ఇంత పొడుగు చెప్పాల్సి వచ్చింది. ఆత్మదేహాన్ని నిలబెట్టినప్పుడు ఎందుకు నిలబెట్టింది? ఇంద్రియ వ్యాపారముల ద్వారా సుఖ దుఃఖములను అనుభవించి తద్వారా ప్రారంభ కర్మ ఫలమును అనుభవించడం కొరకు నిలబెట్టింది. ఇప్పుడు దానికి చిన్న ఫుల్ స్టాప్ పెట్టి ఈ దేహాన్ని పడగొట్టింది. ఎప్పుడు? స్వప్నమైతే. మొత్తం ప్రారంభ కర్మ అంతా పూర్తయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ దేహాన్ని కంప్లీట్గా పడగొట్టేసి ఇంకో చోటకి వెళ్ళిపోయింది. కాబట్టి దేహం పడిపోవడానికి యాక్సిడెంట్ వల్ల పడిపోయిందా, జలగండం వల్ల పడిపోయిందా, లేకపోతే గ్రహాల వల్ల పడిపోయిందా, ఇవన్నీ కూడా అర్థం లేని మాటలు. ఇవన్నీ కూడా వీటన్నిటినీ రిజాల్వ్ చేసేసుకోవాలి. అలాగే ఇన్ని రకాలు పెట్టుకోకూడదు. ఇప్పుడు తలపోటు వచ్చిందనుకోండి, ఎందువల్ల వచ్చింది తలపోటు అంటే ఫలానా కారణం. ఇప్పుడు హార్ట్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏదో కొలెస్టరాల్ ఎక్కువగా ఉంటే హార్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే అప్పుడు యాంటీ కొలెస్టరాల్ మందు ఏదో వేసుకోవచ్చు. ఈ హార్ట్ ప్రాబ్లం మీరు అరడదన్ కాజులు లిస్ట్ పెట్టారనుకోండి, మా తాతగారు పాపం చేసింది నాకు వచ్చిందనో లేకపోతే నేను చేసిన పాపం నాకు వచ్చిందో ఇలాగే ఓ అరడదన్ పెట్టారనుకోండి, ఇప్పుడు దేన్ని అడ్రస్ చేస్తారు మీరు? కష్టమవుతుంది. అలా కాంప్లెక్స్గా తయారు చేసుకోకూడదు జీవితాన్ని. జీవితాన్ని సింపుల్గా పెట్టుకోవాలి. సుఖ దుఃఖములు, ధర్మాధర్మములు, పుణ్యపాపములు అనేదో ఒక సిస్టమ్ ఉంది కదా, దాని మీద పోవాలి తప్ప ఊరికే కాజేషన్స్ అధికంగా వెతుక్కుని డిస్టర్బ్ అవుతూ ఉండకూడదు. విల్ కమ్ బ్యాక్ టు ఇట్. ఈ వేడికి ఈ మాత్రం క్లాస్ చాలు. నేను ఆలస్యంగా వచ్చాను, అంచేత కొంచెం ఎక్కువసేపు